శిలాంబరోధరం విష్ణు శిశువర్ నం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞ ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ తేదీలో నేను ఈ వీడియోలో మీకు ముఖ్యంగా జ్ఞాపక శక్తి అనేది కూడా వాళ్ళ పుట్టుకతోనే వస్తుంది. అయితే ఈ జ్ఞాపక శక్తి ఎప్పుడైనా కూడా నేను చెప్పినటువంటి ఈ తేదీలలో కనుక పుట్టినటువంటి వాళ్ళలో ఎక్కువగా అదృష్టం అనేది కూడా కలుగుతుంది. మరి జ్ఞాపక శక్తి ఇక్కడ పెరగడానికి ఆస్కారాలు ఏంటంటే వీళ్ళు పుట్టినటువంటి తేదీలు అనేది కూడా చాలా గొప్పవే అండి. ఉదాహరణకి 1/10/1928 ఒకటో సిరీస్ మొత్తం బాగుంటుందండి. 19 అంటే 1 కుజుడు, 1 రవి, 9 కుజుడు, చంద్రుడు, శని, తర్వాత గురువు, మరి రవి, మరి అది రవి మరియు చంద్రుడు, చంద్రుడు రవి, తర్వాత గురువు, మరి కేతువు, మరి రవి మరియు శుక్రుడు, మరి చంద్రుడు బుధుడు. ఇవన్నీ కాంబినేషన్స్ అండి. వీటిలో ఈ కాంబినేషన్స్ అనేది జ్ఞాపక శక్తికి మారుపేరు. ఈ కాంబినేషన్స్ ఇలాంటి కాంబినేషన్స్ నిజంగా నేను ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లను చూశాను, ఎంతోమంది మంచి పోలీసు వాళ్ళని చూశాను, ఐపీఎస్లను చూశాను, మంచి గెస్టెడ్ ఉద్యోగులను చూశాను, తహసీల్దార్లను చూశాను. వాళ్ళ జ్ఞాపక శక్తి అనేది కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళు మంచి స్థాయిలో మంచి ఉద్యోగాలు చేశారు, టాపర్గా నిలిచారు. మరి వీటికి ప్రధాన కారణం ఏంటంటే ఈ 1/10/1928 తేదీలో పుట్టడం, 3/12/1931 ఈ తేదీలలో పుట్టడం, 7/16/1925 తేదీలలో పుట్టడం. అంటే రవి మరియు గురువు మరియు కేతు సంఖ్యలలో ఎవరైతే పుడతారో వాళ్ళు వాస్తవానికి జ్ఞాపక శక్తివంతులు, చాలా గొప్పవారు, మహామేధస్సు గలవారు. ఒక సైంటిస్టు తరహా వాళ్ళ స్థాయి పెరుగుతుంది. వాళ్ళు ఏది పట్టుకున్నా కూడా అది సవ్యంగా జరిగిపోతుంది. కొందరు మట్టిని ముట్టుకుంటే బంగారం అవుతుంది అంటారు, కానీ కొందరు విషయంలో బంగారాన్ని పుట్టినా మట్టి అవుతుంది. అంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ యొక్క పుట్టిన తేదీలను బట్టి వాళ్ళు పెట్టుకున్న పేరే వాళ్ళకు అదృష్టాన్ని మరియు దురదృష్టాన్ని, వాళ్ళకు కీర్తి గౌరవాలను మరియు అప్రతిష్టలను కూడా తెచ్చిపెడుతుంది. కాబట్టి కొందరు చేయని తప్పు కూడా నిందారోపణలు చేయడం, ఆ చే దానివలన ఎంతో మనసు బాధ కలిగించడం, అలా కొన్ని కొన్ని జరుగుతుంది. అలా మన టైం అనేది కూడా మనం రైట్ టైంలోకి వెళ్ళినట్టయితే ఆ రైట్ టైమే మనల్ని మన ముందు స్థాయికి తీసుకెళ్తుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.